హాయ్, నేను మీ కట్ట కార్తీక్. విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామి, అందరికీ తెలుసు ఇతను వైసీపీ స్వామీజీ అని కూడా అంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాడేటట్టు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తన జీవితకాలం మొత్తం కూడా ఋషికేశ్లోనే గడుపుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అతను డీజీపీకి లెటర్ రాశారు, నాకు కేటాయించినటువంటి 1+1 గన్మెన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందో అతనికి, అతను గన్మెన్ ఇస్తుంది. అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏమీ కాదు, కార్పొరేటర్ కూడా కాదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2+2 గన్మెన్లు ఇచ్చేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 1+1 మార్చారు. ఒకసారిగా సెక్యూరిటీ తీయలేరు కాబట్టి 1+1 మార్చారు. ఇప్పుడు ఆ 1+1 కూడా వద్దు, మీకే ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఆయన డీజీపీకి లెటర్ రాశారు. ఇక నేను ఆంధ్రప్రదేశ్కి రాను రాబో అని అంటూ కూడా ప్రకటించారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రావటానికి స్వరూపానందకి భయం వేస్తుంది, ఇబ్బంది వస్తుంది అంటే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకోవాలి. స్వరూపానంద స్వామికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పచెప్పాడు. వైజాగ్లో 212 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కానీ, తిరుపతిలో భూములు కానీ అప్పచెప్పాడు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్వామీజీ అంటే అంత ఇష్టం? అన్ని 100 కోట్ల భూములు ఎందుకు అప్పచెప్పాడు? అసలు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాపార లావాదేవీలను నడుపుకోవటానికి, బ్లాక్ మనీని మార్చుకోవటానికి, తన ఆర్థిక వ్యవహారాలు చక్కా పెట్టుకోవటానికి ఈ స్వామీజీని వాడుకున్నాడు. స్వామి అనేటువంటి పదం సమాజంలో యాక్సెప్ట్ చేసే పదం కదా. వీళ్ళు నేరాలు చెయ్యరు, వీళ్ళు ధర్మం కోసం మాత్రం కట్టుబడి ఉంటారు, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళ జీవితానికి అంకితం చేసినటువంటి వాళ్ళు అనే ఒక నమ్మకం ఉంటుంది కదా. ఆ నమ్మకాన్ని అడ్డబెట్టుకొని వీళ్ళు చేసే వ్యాపారాలు ఏంటంటే, రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా తమ పేరుతో చలామణి చేపిస్తూ ఉంటారు, బ్లాక్ మనీని వైట్ చేపిస్తూ ఉంటారు, అడ్డగోలు మనీని సమాజంలో తిప్పుతూ ఉంటారు. అందుకనే రాజకీయ నాయకులు ఇట్లాంటి స్వామీజీని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అసలు స్వామీజీకి రాజకీయ నాయకులతో ఏం పని? ధర్మం కోసం తమ జీవితం అనుకున్నప్పుడు, మతం కోసం తన మనస్తత్వం అనుకున్నప్పుడు దానికోసం కట్టుబడి పనిచేయాలి తప్ప, రాజకీయ నాయకులతోటి, రాజకీయ ప్రభుత్వాలతోటి, ప్రభుత్వాలిచ్చే భూములతోటి ఏంటి వాళ్ళక పని? ఇప్పుడు స్వరూపానంద భాగవతాలు ఒక్కొక్కటిగా కూటమి బయటకు తీస్తుంది. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత స్వరూపానందని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ పనులు చేశాడు? ఇవాళ రుచికొండ ప్యాలెస్ స్వరూపానంద స్వామీజీ సలహాలు సూచనల మేరకే కట్టబడింది. నీకు ఆ వైజాగ్ కొండ మీద నువ్వు ఉండాలి, అంటే వైజాగ్ ప్రజలంతా నీ కాళ్ళ కింద ఉండాలి, నీకు అభిముఖంగా సముద్రం ఉండాలి, ఆ రకంగా నీ కట్టడం ఉండాలి, తర్వాత అధికారం కూడా వచ్చేది నువ్వే అని చెప్పేసి చెప్తే, ఆయన చెప్పిన సూచనల మేరకు ప్రదేశం వెతుక్కొని ఋషికొండ ప్యాలెస్ మీద ఉన్నటువంటి హరిత ప్యాలెస్ను కూల్చివేసి, కొండలు తవ్వి వేసి, చెట్లు నరికి వేసి, 100 కోట్లు ఖర్చు చేసి ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారం రాలేదుగా, అధికారం రాలేదు కదా. సముద్రానికి అభిముఖంగా ప్యాలెస్ కట్టుకున్నాడు, వైజాగ్ ప్రజలు తన కాళ్ళ కింద ఉండే రకంగా ప్యాలెస్ కట్టుకున్నాడు, స్వామి ఎలా చెప్పాడో అలా కట్టుకున్నాడు. కానీ అధికారానికి వచ్చాడా? రాలేదు. ఆ సలహా ఇచ్చినందుకు ఈ స్వామికి 100 కోట్ల భూములు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, కేవలం ఒక్క సలహా ఇచ్చినందుకు. అలాంటి ఎన్ని సలహాలకి ఎంత డబ్బు తీసుకుని ఉంటాడు, ఎన్ని భూములు తీసుకుని ఉంటాడు? అంటే దీని వెనకాల అనేక లావాదేవీలు స్వరూపానందకి, జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాన్ని కూపిలాగుతున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఉంటే తనకి ఇబ్బందికరం, తను అరెస్ట్ చేస్తారు, తనకున్న గన్మెన్ల ద్వారా కూడా తన సమాచారం తెలుసుకుంటున్నారని గమనించినటువంటి స్వరూపానంద స్వామీజీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నేను రాను రాబోను, ఋషికేశ్లోనే ఉంటాను, నా జీవితాంతం ఇక్కడే ఉంటాను అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఋషికేశ్లో ఉండదలుచుకుంటే, హరిద్వార్లో ఉండదలుచుకుంటే, లేదు ఇంకే దేవాలయ ప్రాంతంలోనైనా దేవుడి దగ్గర ఉండదలుచుకుంటే, ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఎందుకు గడిపాడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ వైజాగ్లోనే ఉండేవాడు కదా. అసలు ఏంటి ఈయన భాగవతం? ఇప్పుడు బయటకు రావాలి, బయటకు తెలవాలి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని, దైవాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజల మనోభావాలని ఆసరాగా తీసుకొని వీళ్ళు నడిపిన భాగోతం బయటకు రావాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామి భూముల్ని ఈ స్వామీజీకి అప్పచెప్తారు. వైజాగ్ పేదల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ఈ స్వామీజీకి అప్పచెప్తారు. పేదల్ని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేపించేసి ఈ స్వామికి అప్పచెప్తారు. సహజంగా స్వామీజీ అనేవాడు ఏం చేయాలి? పేదలకు ఇల్లిప్పియాలి, పేదలకు ఉపయోగపడాలి, ధర్మాన్ని ప్రజల కళ్ళల్లో చూసుకోవాలి. కానీ తన భూముల కోసం పేదల్ని ఖాళీ చేపించి,
పేదని హింసబెట్టి నరకం చూపించినటువంటి స్వామి స్వరూపానంద. అసలు ఎవరి స్వరూపానంద? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాకముందు ఎవరి స్వరూపానంద? ఆ రోజు ఆస్తులు ఏంటి, ఈ రోజు ఆస్తులు ఏంటి? ఆ రోజు అయిన పరిస్థితి ఏంటి, ఈ రోజు ఈయన పరిస్థితి ఏంటి? బయట సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు స్వామీజీలకి, పీఠాధిపతులకి చాలా విలువిస్తారు. వాళ్ళు చాలా గొప్ప జీవితం గడుపుతారనే ప్రజల భావన. వాళ్ళు ధర్మం కోసం, దేవుడి కోసం బతుకుతారనేటువంటిది ప్రజల భావన. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అనైతికమైనటువంటి, అక్రమైనటువంటి పనులు చేస్తారని ప్రజలు ఊహించరు. అలా చేసే వాళ్ళని క్షమించరు. ఇప్పుడు క్షమించడానికి ఏమాత్రం అర్హతలైనటువంటి స్వామి స్వరూపానంద. ఇన్నాళ్ళు సిరెడ్డి మీదో, పోసాని మీదో, వర్మ మీదో, వర్ర రవీందర్రెడ్డి మీదో, లేదు కొడానాని మీదో, వల్లభి వంశీ మీదో, వీళ్ళ మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కొంతమంది చర్యలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, అరెస్టులు జరిగిపోతున్నాయి, జైలుకి పోతూ ఉన్నారు. కానీ ఇంతకంటే కూడా ప్రజల మనోభావాలని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించి, రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని, ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ధర్మానికి, నమ్మిన ధర్మానికి, నమ్మిన ధర్మానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఇట్లాంటి వాళ్ళని వదలకూడదు. ఖచ్చితంగా ఋషికేశ్లో కాదు అతను ఆంధ్రప్రదేశ్కి రప్పించాలి. అతను గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అన్ని అక్రమాలు బయటకు తీయాలి అని చెప్పేసి వైజాగ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఋషికొండ ప్యాలెస్ అతను చేసినటువంటి సలహా మేరకు కట్టినటువంటి ప్యాలెస్, ఎంత ప్రకృతి ఆస్తి నష్టం అండి. అప్పట్లో విక్టోరియా మహారాణి ఉండేదంట, అత్యంత పెద్ద కొండ మీద, విలాసవంతమైన భవనం మీద. విక్టోరియా మహారాణి ప్రపంచం మొత్తం కూడా తన కాళ్ళ కింద ఉండాలనే ఒక ఆలోచనతో ఉండేదంట. ఆ భావంతో కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి శారదాపీఠం స్వామీజీ సలహాల మేరకు. ఎవడబ్బ సొమ్ము అదంతా? ప్రజల సొమ్ము. వీటన్నిటికీ కూడా ఫలితం అనుభవించి తీరాలి. నరకం ఉంటుందో లేదో, అక్కడ యమపాశం చేస్తారో లేదో, నూనెలో వేయిస్తారో లేదో, పెద్ద పెద్ద కర్రలు పట్టుకొను ఇంక కొడతారో లేదో, ఇవన్నీ తెలియదు మనకి. కానీ ఇక్కడ ప్రజలు చూస్తుండగా వాళ్ళకి పనిష్మెంట్ దొరకాలి, దొరకాలి, ఖచ్చితంగా దొరకాలి. ఇది వైజాగ్ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. నరకంలో మాకు కనపడకుండా వేసే శిక్షలు కాదు, మాకు కనపడేలా భారతీయ చట్ట ప్రకారం శిక్షలు పడాలి, పడాల్సిందే అని చెప్పేసి వైజాగ్ ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారు. తమ మనోభావాలను అడ్డం పెట్టుకొని, తమ నమ్మే విశ్వాసాలను అడ్డం పెట్టుకొని అడ్డమైన కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్ని వదలొద్దు. మొత్తం శారదాపీఠం యొక్క ఆస్తి కానీ, స్వరూపానంద చేసినటువంటి పనులు కానీ మొత్తం బయటకు తీయాలి అనేటువంటిది వైజాగ్ ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నటువంటి మాట.